హలో ఫ్రెండ్స్, వీడియో మీరు చూస్తున్నారు కదా, ఈ కార్ అయితే వచ్చేసి విస్టా కార్ అండి. విస్టా, టాటా విస్టా కార్, ఇది 2012 మోడల్ అండి, టీడీఐ. ఈ కార్ వచ్చేసి అయితే బాగుంది ఫ్రెండ్స్, చూడడానికి కూడా మంచిగా ఉంది, చాలా తక్కువ ధరలో ఉంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. కార్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే, కార్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ దీంట్లోనే ఇస్తాం, మొత్తం వీడియోలోనే ఉంటుంది, ఫార్వర్డ్ చేయకుండా చూడండి. ఇక మీకైతే వచ్చేసి కార్ వచ్చేసి ఇది బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, డీజిల్ వర్షన్ అయితే ఉంటుంది, ఎల్ఎక్స్ మోడల్ ఉంటుంది. టైర్స్ అయితే వచ్చేసి ఇట్లా ఈ పరిస్థితుల్లోనైతే ఉన్నాయి, ఎందుకంటే ఇది ఇంకో 80% వరకు అయితే టైర్లు నడతాయి అని చెప్పొచ్చు, అపోలో టైర్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఉంటాయి. ఇక మీకు ఇదైతే కారు ఎక్కడ డెంటింగ్ కానీ, స్క్రాచెస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ లేవు. ఇక మీకు బూట్ స్పేస్ కూడా సూపర్గా ఉంటుంది. లోపల మ్యూజిక్ సిస్టమ్ కూడా పూర్తిగా కంపెనీ ఫిట్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, బ్లూటూత్ ఆక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బూట్ స్పేస్ అయితే సూపర్ ఉంటుంది, మ్యూజిక్ సిస్టమ్ బాగుంది, ఏసీ కండిషన్లో ఉంది, మీకు హీటర్ కూడా నడుస్తుంది. ఇప్పటివరకు అయితే చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది, ఇది 76,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, 76,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ అయితే బాగున్నాయి, ఎక్కడ డెంటింగ్ కూడా వర్క్ లేదు, ఎక్కడ పెయింటింగ్ అయితే లేదు, ఎక్కడ మొత్తం కూడా చోట్ల అయితే అసలు ఎక్కడ లేవు. మొత్తం కార్ వచ్చేసి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండు అయితే మీకు మాన్యువల్ విండోస్ వస్తాయి, ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి. ఇక ఈ కార్ కొనాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్ పేమెంట్స్ అయ్యి ఉండవు ఫ్రెండ్స్, కార్ చూసుకొని మీకు నచ్చితేనే కొనుక్కోండి. ఆర్సీ అయితే అవైలబుల్గా ఉంది, ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది. మీకు కార్ కొనాలని ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, రీసేల్ కార్స్ .co.inలోకి వెళ్తే మీకు ఈ కార్ కాకపోయినా ఇంకా చాలా కార్స్ ఉంటాయి, ఈ కార్ కూడా ఉంటుంది. దీని డీటెయిల్స్ అండ్ ఓనర్ డీటెయిల్స్, ఆర్సీ, లొకేషన్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి మీకు. కాబట్టి దీన్ని మేమైతే కామెంట్ బాక్స్లో క్లిక్ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా చూడొచ్చు లొకేషన్ కూడా.